కొబ్బరి పుట్నాల చట్నీకి కావాల్సిన పదార్థాలు వేయించిన పుట్నాలు పచ్చి కొబ్బరి కొత్తిమీర కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు ఆవాలు నూనె కొబ్బరి పుట్నాల చట్నీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము సో దాని వాల్యూస్ అవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అయితే సో కొబ్బరి చట్నీ జనరల్ గానే చేసుకుంటూ ఉంటాము పప్పుతోనే సో పుట్నాల పప్పుతోని ఏంటి దీనివల్ల ఉపయోగం మలబద్ధకానికి సంబంధించి చేస్తున్నారు కాబట్టి సో చాలా మందికి పుట్నాలు అనగానే ప్రోటీన్ ఉంటుందని ఒకటే తెలుసు అశ్విని బట్ 100 grams ఆఫ్ ఈ పుట్నాల పప్పు తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 16 grams ఫైబర్ ఉంటుంది ఓకే పుట్నాల్లోనే పుట్నాల్లో అందుకోసం అని చెప్పేసి ఈ మలబద్ధకానికి అది కూడా చాలా యూస్ అవుతుంది అదే ఫామ్ లో అయినా లైక్ పచ్చడి ఫామ్ లో కానీ అలా తీసుకుంటూ ఉంటే చాలా మంచి ఎలా తీసుకున్నది వాటి వాల్యూస్ అనేవి పోవా ఓకే అండ్ కొబ్బరి ఒకటి మిక్స్ చేస్తున్నారు దాంతో పాటు ఎందుకు అంటే కొంచెం ఫైబర్ ఇంకా యాడ్ ఆన్ అవ్వడానికి కలుపుతున్నాను అంతే ప్రిపేర్ చేసుకున్నాను సో ఫస్ట్ మనం కొబ్బరిని చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు వాడుతుంది మనం ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి దీని బదులుగా ఎండు కొబ్బరి చాలా మంది పౌడర్ యూస్ చేస్తుంటారు అలా వాడచ్చా అంటే దానికంటే ఇది మంచిది అన్నమాట ఓకే అది ఏంటి అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు అది మొత్తం డ్రై అయిపోతుంది కదా సో దాంట్లో కొద్దిగా వాల్యూస్ తక్కువ ఉండొచ్చు అందుకు ఫ్రెష్ కొకోనట్ తీసుకుంటే మంచిది సో వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం దీంతో పాటు కొద్దిగా అల్లం కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసాం సో అల్లం కూడా డైజెషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి మనం యూజ్ చేసుకుంటాం ఆల్మోస్ట్ అన్ని పచ్చళ్ళలో కూడా వేసుకుంటాం కదా కొంచెం సో అల్లం ముక్కలు కూడా మిక్సీలో వేసేస్తాం సో దీంతో పాటు దీంట్లో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పుట్నాలు వేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి ఓకే సో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఓకే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం కొంచెం బ్రీఫ్గా అసలు మలబద్ధకం అంటే ఏంటి సో మలబద్ధకం అంటే అశ్విని చాలా మందికి మోషన్ పాస్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అండ్ వాళ్ళు పాస్ చేసే స్టూల్స్ కూడా వారం మొత్తంలో 2-3 సార్లు మాత్రమే పాస్ చేస్తారు సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని మనం కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారు అని చెప్పేసి అంటాం అనమాట ఓకే ఎటువంటి అంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి చూడొచ్చు అంటారు మనం మలబద్ధకం అనేది సో ఇది వచ్చేసరికి మెయిన్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది అండ్ కొద్దిగా వయసు అయిన వాళ్ళల్లో అంటే 60 ఇయర్స్ అలాంటి ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళలోనే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళు అండ్ వేరే ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా ఎవరైతే సరిగ్గా ఫైబర్ తీసుకోరు సరిగ్గా వాటర్ ఇంటేక్ తీసుకోరు వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఎక్కువగా ఎందుకు వస్తుందంటారు ఇది సో ఇది వచ్చేసరికి అశ్విని మనకు మెయిన్గా మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ అనేది తక్కువగా అవ్వడం వల్ల వస్తుంది ఓకేనా అది కాకుండా వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఇన్ కేస్ వాళ్ళకు ఒబెసిటీ ఉన్నా డయాబెటీస్ ఉన్నా హైపర్ టెన్షన్ ఉన్నా వాళ్ళు దానికోసం వేరే మెడిసిన్స్ ఏదైతే యూస్ చేస్తారో వాటి వల్ల కూడా వాళ్ళకి మలబద్ధకం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓకే అండ్ థర్డ్ వచ్చేసరికి వాళ్ళు డే మొత్తంలో వాటర్ ఇంటేక్ అనేది చాలామంది 1 లీటర్ 1/2 లీటర్ అలా కూడా తీసుకుంటారు సో అలా తక్కువ వాటర్ ఇంటేక్ ఉన్న వాళ్ళకి డీహైడ్రేషన్ వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది వస్తుంది ఓకే సో హెరిడేటరీగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కదా వస్తుంది బట్ అది కొంచెం తక్కువ ఛాన్సెస్ అన్నమాట తక్కువ ఎంత హెరిడేటరీ ఉన్నా కూడా వాళ్ళ డైట్ అనేది సరిగ్గా ఫాలో అవుతే అది కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఎక్కువగా ఫుడ్లో ఎటువంటివి తీసుకుంటే ఇంక్లూడ్ చేసుకుంటే మనకి మలబద్ధకం నుంచి బయటపడచ్చు సో ఎవ్రీడే వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 25 grams వరకు ఫైబర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట సో అందరికీ తెలిసింది ఏంటి అంటే ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి సో అది కాకుండా ఏంటి అంటే మెంతులలో వీక్ మొత్తం ఏ ఫుడ్స్లో అయితే కూరగాయల్లో కాకుండా ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉందో దాని మీదే ఫోకస్ చేస్తాం లైక్ మెంతులు కానీ ఈ పుట్నాల పప్పు కానీ రాగులు కానీ బాజ్రా కానీ ఆకుకూరలు కానీ వీటిలలో ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఓకే
చేసుకుందామా చట్నీ. వాటర్ వేసి మళ్ళీ పట్టేస్తాము. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తాము. ఓకే. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి లక్ష్మి. ఓకే. సో దీంట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసి సో వీటన్నిటిని ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. ఓకే. సో దీన్ని ఫైనల్గా పోపు పెట్టేసుకో. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఓకే. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. కరివేపాకు వేస్తాను. ఒకసారి కలిపేసుకో. ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకో. దోశలయ్యి మరి దోశలా ఇంటికి వెళ్ళేసుకో. ఇంటికి వెళ్ళేసుకో. మళ్ళీ ఇంటికి వచ్చేయండి అన్న వేసి పెడతాను. ఇంటికి ఫీజు బాగుంది వచ్చేస్తాను. సో వేడి వేడి కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది అశ్విని టేస్ట్ చేసి. ఓకే. సో కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారయ్యే విధానం ఒకసారి చూద్దాం. కొబ్బరి పుట్నాల చట్నీకి కావాల్సిన పదార్థాలు వేయించిన పుట్నాలు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, ఆవాలు, నూనె. కొబ్బరి పుట్నాల చట్నీ తయారు చేసుకునే విధానం. ముందుగా కొబ్బరి మరియు అల్లంని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, వేయించిన పుట్నాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి కొత్తిమీర కూడా వేసి చట్నీలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగాక మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా వేసి తాలింపు వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ.